सो विशाख सिटी लो ट्राफिक पै पेद्दैन अवगाहन कार्यक्रम में पोलीस शाख नुंचे कादु विद्यार्थुलु विद्यार्थुल तल्लिदंड्रुलु स्कूल याजमान्यालु अलगे बस ड्राइवर्स आटो ड्राइवर्स अंदरु अलगे जिल्लाकु संबंधिंचिनटुवंटि ट्रांस्पोर्ट अधिकारुलु कूडा ई अवगाहन कार्यक्रमंलो पाल्गोन्नारु सो एवरी पॉइंट आफ् व्यू लो ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి అసలు ఈ ప్రమాదాలు గ్రౌండ్ లెవెల్ లో కంట్రోల్ చేయాలి అంటే ఇలాంటి ప్రమాదాలు మొన్న ఏదైతే సంగం సరస్సు సమీపంలో జరిగిన స్కూల్ ఆటో ప్రమాదం కావచ్చు లేకపోతే మన సెక్టర్ 12 లో వ్యక్తిగత నిర్లక్ష్యమైనప్పటికీ కూడా ముగ్గురు ప్రాణ స్నేహితులు తమ విలువైన ప్రాణాలు కోల్పోయారు ఇలా ఎన్నో సంఘటనలు ఈ మధ్య వరుసగా జరుగుతున్నాయి ఇవన్నీ చాలా బాధాకరం వీటి ఎక్కడైనా మాత్రం ఖచ్చితంగా ఎండ్ కాట్ పడాల్సింది సో కాబట్టి దానిలో భాగంగా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమం అయితే జరుగుతోంది ఆ ప్రమాదంలో నుంచి బయటపడినటువంటి ఒక విద్యార్థితో కూడా సమంతివి మాట్లాడడం జరిగింది ఆ పాప కూడా చెప్తుంది 3 ఇయర్స్ నుంచి మమ్మల్ని డ్రాప్ చేస్తున్న ఆటో డ్రైవర్ ఆయనే రెగ్యులర్ గా మమ్మల్ని సేఫ్ గానే తీసుకెళ్తారు కాకపోతే హి హస్ సమ్ కమిట్మెంట్ వేలి తీపేసినాక ఇంకొక స్కూల్ కి మళ్ళీ తీసుకెళ్ళాలి అని ఇందులో ఒక పేరెంట్ ఎవరో వాళ్ళ చైల్డ్ ని రెడీ చేయడం లేట్ అయ్యింది అంతలోనే ఈ ప్రమాదం జరిగిందని అమ్మాయి కూడా ట్రూ వర్డ్స్ చెప్పింది సో మీరు కూడా చెప్పారు పేరెంట్స్ నుంచి కూడా ఇందులో ఒక అవగాహన రావాలి పిల్లని ఇన్ టైం రెడీ చేస్తే అది చూసుకోలేదనే దాని అర్థం ఐదర్ ద లారీ డ్రైవర్ ఆల్సో హ్యాస్ అ మిస్టేక్ ఆన్ హిస్ పార్ట్ అండ్ ద ఆటో డ్రైవర్ ఆల్సో హ్యాస్ 100% మిస్టేక్ ఆన్ హిస్ పార్ట్ మన రోడ్డు క్రాస్ చేసేటప్పుడే లెఫ్ట్ రైట్ చూసుకొని క్రాస్ చేయాలని చెప్తాం అలాంటిది అక్కడ పక్కన పిల్లల్ని కూర్చోబెట్టుకుంటే ఆ అబ్బాయికి కనిపించదు అట్నుంచి వెహికల్ ఎట్లా వస్తుంది అన్నది ఇతనికి ఎలా కనిపిస్తుంది సో పక్క పక్కన ఆటో డ్రైవర్ పక్కన కూర్చోబెట్టడం అన్నది ఇస్ అ క్రైమ్ అది చిన్నపిల్లలే కావచ్చు ఎవరైనా కాదు అండ్ వెనకాతల పిల్లల్ని కూడా చిన్నపిల్లల్ని మధ్యలో నించోబెట్టారని నేను విన్నాను అది ఎంతవరకు ఉందో నాకు తెలియదు బట్ మధ్యలో చాలా ఎల్కేజీ పిల్లల్ని నించోబెట్టడం ఏంటండి ఆ పిల్లలు మీరు వీడియో చూసినట్లయితే విసిరిపడ్డారు బయట అలా విసిరిపడ్డం అసలు ఎంత మనసు చిలుకుమందో అసలు అట్లా చూస్తుంటే ఆ ఇన్సిడెంట్ సో అలాగా కూర్చోబెట్టి పిల్లల్ని ట్రావెల్ చేయించడం అన్నది కూడా వాళ్ళు డబ్బులకి చేస్తున్నారు దట్స్ ఓకే పేరెంట్స్ కూడా ఎంప్లాయీస్ ఉంటారు హౌస్ వైఫ్స్ ఉంటారు వాళ్ళకి దింపలేని పరిస్థితుల్లోనే వీళ్ళని నమ్మి మనం ఇస్తున్నాం పిల్లల్ని వాళ్ళ నమ్మకంతో మనం ఒక ఆటో డ్రైవర్ని మనం పంపిస్తున్నాం మన పిల్లల్ని అంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి మనం ఎలా దింపుకుంటామో అలా దింపుతారన్న నమ్మకంతో మనం వాళ్ళకి అమ్మచెప్పుకుంటాం సో దే షుడ్ బి ఆల్సో రెస్పాన్సిబుల్ డబ్బులు ఒకటే కాదు కదండి ఇంకొక ట్రిప్ కావాలో లేకపోతే ఇంకొక బిజినెస్ ఇంకొకటో చేసుకోవచ్చు అంతేకాని ఇంటిగ్రిటీ ఆఫ్ ద జాబ్ ని మాత్రం కాంప్రమైజ్ చేయకూడదు ఆటో డ్రైవర్స్ థ్యాంక్ యూ మ్యామ్ ఇప్పుడు మీరు అందరినీ సేఫ్ గానే తీసుకెళ్తారు ఒక్కొక్కసారి అనుకోకుండా ప్రమాదం జరుగుతుంది కానీ ఈరోజు ఒక అవగాహన కార్యక్రమం పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది సో మీరు ఇప్పుడు రోడ్డు ప్రమాదాలు చూసారు కదా అంటే ఆటో అనే కాదు బస్సు లారీ ఇంకా టూ వీలర్స్ ఏదైనా చిన్న చిన్నది అంటే పక్కన ఏం జరుగుతుందో కూడా చూడకుండా మన చేతిలో ఏదో హ్యాండిల్ ఉంది తిప్పుకొని వెళ్తున్నారు చెవుల్లోనేమో సాంగ్స్ పెట్టుకొని వెళ్ళడం ఆటోలు అయితే పెద్ద డీజే సౌండ్లే పెట్టుకొని వెళ్తారు వెనకాతలు ఉన్న వాళ్ళ హార్న్ కొట్టినా వాళ్ళు మీకు ఏదైనా ఇండికేషన్ ఇచ్చినా చూసుకోవట్లేదు అంటే ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు ఇది జరుగుతూ ఉంది కదా అంటే కొంత సీనియర్స్ అయితే వాళ్ళు బాధితుగా వెళ్తున్నారు ఇప్పుడు కొంతమంది ఆటో డ్రైవర్స్ మాత్రం ర్యాష్గానే వాళ్ళ డ్రైవింగ్ ఉంటుంది బిహేవియర్ ఉంటుంది అనేక సందర్భాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మీకు అవేర్నెస్ క్యాంప్స్ కౌన్సిలింగ్స్ కూడా ఉంటాయి బట్ ఈరోజు ఈ కార్యక్రమంలో పేరెంట్స్ ఉన్నారు పిల్లలు ఉన్నారు మీరు డ్రైవర్స్ ఉన్నారు అందరూ ఉన్నారు ఏం తెలుసుకోబోతున్నారు ఆటో చాలా స్పీడ్గా వెళ్తుంది మేడం ప్లానింగ్ కూడా స్పీడ్గా వెళ్తుంది ఆటో కూడా చాలా స్పీడ్గా వెళ్తుంది దానివల్ల యాక్సిడెంట్ అయింది కొద్ది స్లోగా వెళ్తుంటే యాక్సిడెంట్ అవ్వకూడదు ఆ యాక్సిడెంట్ అవడం వల్ల ఇప్పుడు అందరికీ ఆటో డ్రైవర్కి ఇబ్బంది అవుతుంది మరి ఆ రోజు ఆ యాక్సిడెంట్ అవ్వకుండా పిల్లలు కూడా బాగుంటుంది అందువల్ల ముందుగా బయలుదేరి ఆటో పిల్లల్ని తీసుకెళ్తే బాగుంటుంది పిల్లలు కూడా తొందరగా బయలుదేరాలి టైం టు టైం పిల్లలు కూడా పేరెంట్స్ పంపించారు పేరెంట్స్ లేట్గా పంపించడం వల్ల కూడా స్కూల్ టైం అయిపోతే స్పీడ్గా దేశంలోనే మన దగ్గర విశాఖ నగరంలో అత్యధిక శాతం 34.5% ప్రమాదాలు తగ్గినాయి అనేసి ఒక డిస్టింక్షన్ ఇవ్వడం జరిగింది సో అది డిస్టింక్షన్ అయితే మరో 15 రోజుల్లోనే ఇది ఒక డూబేస్ డిస్టింక్షన్ జరిగి మన విశాఖ నగర ప్రతిష్ట మసగబారి
సో మీకు ఈ ఒక యాక్సిడెంట్ వలన ఇదంతా ఈ మూమెంట్ కనిపిస్తుంది కానీ అటువంటి చిన్న చిన్న యాక్సిడెంట్లు మన విశాఖ నగరంలో గత ఏడాది ఎన్ని జరిగినాయో తెలుసా మీకు ఎవరికన్నా 2022లో మన విశాఖ నగరంలో 1531 జరిగింది అటువంటి ఇది ఒకటి అందులో ఇటువంటిది 1531 జరిగితే అందులో 358 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది అలానే 1228 మంది గాయపడటం జరిగింది అంటే ఈ 358 1228 కలిపితే ఎంత సుమారుగా 1600 పైగా 1600 పైగా ఫ్యామిలీస్ ఇబ్బందుల్లో పడటం జరిగింది ఉదాహరణకి ఆ ప్రమాదంలో గాయపడిన వాళ్ళు ఒక ఆటో డ్రైవరు లేకుంటే ఇంకెవరైనా డ్రైవర్ అయి ఉంటే వారి కుటుంబం పరిస్థితి ఏంటి ఎప్పుడన్నా ఆలోచించారా మనకే ఈ ప్రమాదం జరిగితే మన కుటుంబ పరిస్థితి ఎలాగుంటుంది ఎప్పుడన్నా ఎవరైనా ఆటో డ్రైవర్స్ ఆలోచించారా సో అటువంటివి మనకి దేశవ్యాప్తంగా గత ఏడాది 461,000 ప్రమాదాలు జరిగితే అందులో 155,000 ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అండ్ 170,000 గ్రీవస్ ఇంజరీస్ అంటే ఇన్ని యాక్సిడెంట్ 3.5 లక్షల పైగా యాక్సిడెంట్స్లో ప్రాణాలు కోల్పోవడం కానీ లేకుంటే చేతులు ఇరవడం కానీ కాళ్ళు ఇరవడం కానీ స్పైనిక్ గాయం కానీ లేకుంటే కారణం ఏదైనా కావచ్చు ప్రాణం అన్నా పోవచ్చు లేకుంటే ఉద్యోగం అన్నా పోవచ్చు లేకుంటే జీవితాంతం అంగవైకల్యంతో బతికే సందర్భం రావచ్చు ఈ విధంగా దుర్ఘటనలు మనకి రోడ్ యాక్సిడెంట్ రూపంలో ప్రతిరోజు జరుగుతున్నాయి సో మనకి విశాఖ నగరంలో 80% పైగా ప్రమాదాలు ఓవర్ స్పీడింగ్తో జరుగుతున్నాయి నిశ్చితంగా అబ్జర్వ్ చేస్తే కొన్ని రాంగ్ టర్న్ ఇందాక ఒక ఆటో రిక్షా రాంగ్ టర్న్ తర్వాత ట్రాఫిక్ సిగ్నల్ వైలేషన్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగాల్సిన చోట ఆగకుండా వెళ్ళటం తర్వాత సెల్ ఫోన్లో మాట్లాడుతూ వెహికల్ నడపటం ఇదొక ప్రధానమైన కారణం అవుతుంది సో ప్రత్యేకించి ఈ ఆటో డ్రైవర్లకి తీసుకుంటే ఎక్కడంటే అక్కడ చేద్దాం కానీ సడన్గా ఆపేస్తారు వెనకాల ఎవరు వస్తున్నారు లేదు అనేది చూసేదే ఉండదు సడన్గా ఆపేయటం తర్వాత ఇందాక కూడా ఆ వీడియోలో కూడా చూశారు సిగ్నల్ ఇచ్చి తిరగాలి మనం టర్న్ చేసేటప్పుడు సిగ్నల్ ఇచ్చి తిరగటం తర్వాత ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఏమాత్రం ఆగరు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎదుటోడు ఏ వెహికల్లోడైనా వాడే ఆగుతాడు నేను మాత్రం ఆగనని ఎదుపోయే ధోరణితో చాలామంది ఆటో డ్రైవర్లు వెహికల్స్ నడుపుతున్నారు అంతేకాకుండా మద్యం సేవించి వెహికల్ నడుపుతున్నారు సో ఇటువంటి అనేక కారణాలు ఉన్నాయి విషయం ఏంటంటేనండి మనం నిబంధనలు పెట్టుకుంది మన భారత ప్రభుత్వం నిబంధనలు పెట్టింది అందరు సేఫ్గా ఉండాలనేసి సో అది 6 అంటే 6 ఉండాలి స్కూల్ ఆటోలో అలానే ప్యాసింజర్ ఆటోలో 3 అంటే 3 అలానే కేవలం మాకు తక్కువ వస్తుంది అమౌంట్ వస్తుందన్న ఉద్దేశంతో అలా మీరు ఎక్కువ మందిని ఎక్కిస్తాం అన్నది కరెక్ట్ కాదు మీరు దయచేసి మీ పేరెంట్స్తో కూడా మాట్లాడుకోండి కానీ ఎట్టి పరిస్థితుల్లో మేము ఇంతే అలో చేస్తామంటే ఒకవేళ ఇప్పుడు మీ ఆటోలో 8 మంది 10 మంది ఉన్నారు మీరు 6 గుణ్యే అలో చేశారనుకోండి అందులో మిగిలిన వాళ్ళు మరో ఆటోలో వెళ్తారు ఆ 10 కూడా మరో ఆటో డ్రైవర్కి వస్తుంది దీన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఆలోచించాలా అంతేగాని మాకు తక్కువ వస్తుంది కాబట్టి మేము ఇంతే తీసుకెళ్తాం అన్నది ఎంతమాత్రం కరెక్ట్ కాదు కొంతమంది స్కూల్ బస్సు డ్రైవర్లు కూడా రావడం జరిగింది మీకు అందరూ తెలుసు స్కూల్ బస్సులకు సంబంధించి ఎడ్యుకేషన్ ఇయర్ కంప్లీట్ అవ్వగానే వాటి ఫిట్నెస్ ముగుస్తుంది అప్పటి నుంచి స్కూల్స్ రీఓపెన్ అయ్యే లోపల వాటికి ఫిట్నెస్ చెకప్ చేసుకొని అన్ని టెస్టుల్లో పాస్ అయితేనే ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది బట్ ఇక్కడ స్కూల్ బస్ డ్రైవర్లు ఎంతమంది వచ్చారండి చేతులు ఎత్తండి మీకు మెడికల్ టెస్ట్లు ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి చేయించుకుంటున్నారా షుగరు బీపీ ఐసైట్
తప్పనిసరిగా ప్రతి ఒక్క స్కూల్ మేనేజ్మెంట్ కూడా వాళ్ళకి డ్రైవర్లకి ఐసైట్ కానీ బీపీ షుగర్ ఇటువంటివి చెక్ చేయించాలి. ఆటో డ్రైవర్లకి మీరు ఎప్పటికప్పుడు మీరు చేపించుకోవాలి. మీరు ఫిట్గా ఉంటేనే మీ కుటుంబం మీ మీద ఆధారపడుతున్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫిట్కుంటేనే మీరు సేఫ్గా ఉంటారు. అనే ఈ ప్రోగ్రాము అర్నీ చేసిన ప్రధాన ఉద్దేశం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదో ఇక్కడికి వచ్చాము కొద్దిసేపు కూర్చున్నాం వెళ్ళాం కాదు. సో దీని యొక్క మెసేజ్ ప్రతి ఒక్కరికి పోవాలా. మీరు ఆటో యూనియన్స్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మీ స్టాండ్స్లో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించండి.